ట్యాపింగ్ వెనుక ప్రముఖులు ఉన్నారు. ఉన్నత స్థాయి నుంచే ఆదేశాలు, పక్కా ఆధారాలు సేకరించాక మరిన్ని అరెస్టులు, చంచల్గూడ జైలుకు అదనపు ఎస్పీల తరలింపు. ఈ సినిమాని ఏ విధంగా అల్లుతా ఉన్నారో ఒకసారి మీకు ఈ పత్రికలు చూస్తే అర్థమవుతుంది. అన్నింటిలో ప్రధానంగా ఇదే పత్రిక, ఇదే వార్తని ప్రధానంగా తీసుకొచ్చారు. ట్యాపింగ్లో బీఆర్ఎస్ నేత వెల్లడించిన భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న పోలీసులు, నేడు ఇద్దరు నేతలకు నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రభాకర్ రావు కీలక పాత్రధారి, సెంచల్గూడ జైలుకు భుజంగరావు, తిరుపతన్న ముగిసిన ప్రణిత్రావు పోలీస్ కస్టడీ, సూత్రధారులపైన ఫోకస్. త్వరలో మరికొంతమంది అరెస్టు. ఐన్యూస్ ఎండి శ్రవణ్ రావు ఇంట్లో కూడా స్టోరేజ్ డివైజులు సీజ్ చేశారని చెప్పేసి ఒక వార్త. ఇంకా మిగతా ఇళ్ళ కూడా సేమ్ వార్త చూడండి. పెద్ద ప్రధానంగా అన్ని ఇదే వార్తలు అన్నమాట. సో ఏముంది, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు, గత బీఆర్ఎస్ సర్కారులో ఇంటెలిజెన్స్ చీఫ్గా బాధ్యతలు. ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ వెనక ఈయన కీలకం. రేవంత్ ఆయన కుటుంబ సభ్యుల ఇండ్ల చుట్టూ ట్యాపింగ్ సెంటర్లు పెట్టి నిఘా. ప్రభాకర్ రావు చెప్తేనే ఫోన్ ట్యాప్ చేశామన్న ప్రణిత్రావు, భుజంగరావు, తిరుపతి రావు. అంటే ప్రభాకర్రావు చెప్తేనే ప్రణిత్రావు, భుజంగరావు, తిరుపతన్నలు ఈ విధంగా ఫోన్ ట్యాప్ చేశారని చెప్తా ఉన్నారు. ఆయన ఆదేశాలతోనే హార్డ్ డిస్కులు, ట్యాపింగ్ డివైజులు ధ్వంసం చేసినట్టు వెల్లడి. కేసులో A2గా ప్రణిత్రావు, A3గా సిటీ ప్రభాకర్ రావు, రాధాకృష్ణ రావు, లుక్అవుట్ సర్క్యులర్ జారీ. సో భుజంగరావు, తిరుపతన్నలకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ. ఇక్కడ మొత్తం మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, టార్గెట్ వెలమ, టార్గెట్ రావు, రావు వెలమలని టార్గెట్ చేయడమే ఈ కేసు ఉద్దేశం అన్నమాట. సో ప్రణిత్ కుమార్ ఆయన పేరు వాస్తవానికి, కానీ ప్రణిత్ రావుగా మార్చిరు సస్పెన్షన్ ఆర్డర్లు. బదిలీ చేసినప్పుడు ప్రణిత్ కుమార్ అనే ఉంది, ఆయన సర్వీస్ మొత్తంలో ప్రణిత్ కుమార్ అనే ఉంది, డి ప్రణిత్ కుమార్ అనే ఉంది, ఆయన స్కూల్ సర్టిఫికెట్లలో కూడా డి ప్రణిత్ కుమార్ అనే ఉంది. కానీ సస్పెండ్ ఆర్డర్లో ప్రణిత్ కుమార్ అలియాస్ ప్రణిత్ రావు అని పెట్టారు. అంటే రావు అనేది ఎందుకు తగిలిచ్చారు, దేనికోసం స్పెసిఫిక్గా నొక్కి ఒక్కానించినట్టుగా రావును తగిలిస్తూ ఉన్నారు. ప్రణిత్ కుమార్ని మొత్తము ఈ విచారణ సందర్భంలో కూడా ఎవరెవరు వెలమ ఆఫీసర్లు ఉన్నారు, ఎవరెవరు రావు ఆఫీసర్లు ఉన్నారో చెప్పాలి అనేటువంటి విధంగా మాత్రమే విచారణ జరిగిందంట. అంటే ఈ వ్యవహారంలో మొత్తము వెలమ వాళ్ళు ఎవరున్నారు, ఎందుకంటే ఇందులో చాలా ఉన్నాయి, చాలా అనుమానాలు ఉన్నాయి, అవన్నింటి గుంచుకుంటా మీకు వివరిస్తా. ఇప్పుడు బేసిక్గా డిఎస్పీ పైన ఏఎస్పీ ఉంటారు, అడిషనల్ ఎస్పీ ఉంటాడు. ఆ అడిషనల్ ఎస్పీ పేరును తీసుకురావడం లేదు ఈ కేసులో. ఈయన బాసెవరయ్య అంటే, డిఎస్పీకి బాసెవరయ్య అంటే అడిషనల్ ఎస్పీని, మరి ఆయన తీసుకురావడం లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసులకి. ఎందుకంటే ఆయన ఒక ఐఏఎస్, ఆయన ఒక ఎస్సీ సామాజిక వర్గ సంబంధించినటువంటి బిడ్డ కాబట్టి. ఒకవేళ ఆయనను గెలికితే మొత్తం అంతా ఐపీఎస్లు అందరూ ఏకమవుతారు కావచ్చు, రేపనాడు మొత్తానికి కేసు అటీట్ అవుతుంది అని చెప్పేసి కేవలం రావులను మాత్రమే టార్గెట్ చేసుకుంది ఈ కేసులో. ఇందులో కూడా చాలా వ్యవహారం చాలా అద్భుతంగా ఉంది. పేపర్లలో ఏం రాస్తా ఉన్నారు, అన్నిట్లల్లో ఫోన్ ట్యాపింగ్ అని రాస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ ఫోన్ ట్యాపింగ్ అనే రాస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా ఫోన్ ట్యాపింగ్ వెనకాల ఎవరున్నారు, ప్రముఖులు ఉన్నారని చెప్పేసి ఫోన్ ట్యాపింగే రాస్తా ఉన్నారు. కానీ ఈ కేసు మొత్తాన్ని కనుక మనం పరిశీలిస్తే ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ సెక్షన్లు లేవు, ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ సెక్షన్లు లేవు. నేనేం అబద్ధం చెప్పట్లేదు మీకు, నిన్ను సాక్ష్యాలతో సహా ఇప్పుడు మీకు గూగుల్లోనే ఆ సెక్షన్లు ఏంది, దాంట్లో అర్థమైంది అనేది మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే కేవలం కక్షపూరిత రాజకీయాలే, తప్పులేదు. అంటే మీరు ఏదైతే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కేసు తప్పు జరిగింది అనుకో, ఒకవేళ ఇది జరిగితే విచారణ చేయడంలో తప్పులేదు, కానీ కేవలం ఒక కులాన్ని టార్గెట్గా చేసుకొని, ఒకటే కులాన్ని బద్నాం చేసి ఆ కులమే తెలంగాణ సమాజంలో ఇది దేనికి ఒక ఉగ్రవాద చర్య పాల్పడినట్టుగా, ఆ కులాన్నే ఒక తప్పు చేసి ఆ కులమే తప్పుడు కులం అనేటువంటి విధంగా ఈ వ్యవహారం నడుస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్, రేవంత్ రెడ్డి కుటుంబం ఫోన్ ట్యాప్ జరిగింది అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొని ఇది చేస్తూ ఉన్నారు. మరి అలా శివధర్ రెడ్డి మీద ఇదే రేవంత్ రెడ్డి గతంలో చాలా ఆరోపణలు చేసిండు, అప్పుడైనా ఇంటెలిజెన్స్లో పనిచేసిండు ఆయన కూడా. సో కాబట్టి అప్పుడు మరి ఎందుకు మరి ఇప్పుడు ఆయనని అదే శివధర్ రెడ్డిని తీసుకొచ్చి కూర్చోబెట్టిండు ఇదే ఇంటెలిజెన్స్లో. అంటే ఏంది, రెడ్డి ఉంటే మన వాడు ఎవడైనా సరే, మళ్ళీ వీళ్ళందరికీ బాసు డీజీపీ కదా, మన డీజీపీకి సంబంధించినటువంటి వ్యవహారం ఎందుకు లేదు? ఆయన ఒక రెడ్డి కాబట్టి ఆయన ఏమంటలేదా మహేందర్ రెడ్డిని? మరి మహేందర్ రెడ్డి కూడా ఉన్నాడు కదా అప్పటి నుంచి, మహేందర్ రెడ్డిని కూడా ఎందులో తీసుకురావాలి కదా, మరి ఎందుకు తీసుకురావడం లేదు? ఇవన్నీ కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలన్నింటి కూడా మనము మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలారా. ఎందుకంటే ఇది పత్రికలు
పత్రికలు కాంగ్రెస్ చెప్పు చేతుల్లో, చంద్రబాబు చెప్పు చేతుల్లో ఉన్నటువంటి ఈ పత్రికలన్నీ కూడా ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నాయి? ఇక్కడ ఇంటెలిజెన్స్లో పనిచేసినటువంటి కీలక వ్యక్తులను భయపెడితే రేపు ఏపీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి? అక్కడటువంటి ప్రభుత్వానికి, అక్కడటువంటి ఈసీకి కానీ ఈ ఇంటెలిజెన్స్ విభాగం సరిగ్గా పనిచేయకపోతే, అక్రమ డబ్బు రవాణా విచ్చలవిడిగా జరిగితే అవన్నీ కూడా ఎవరి మీద ఎఫెక్ట్ పడతాయి, ఎవరికి అనుకూలంగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది? సో ఇవన్నిటికి లింకులు ఉన్నాయి, ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. అసలు తెలంగాణలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఇప్పుడు తెలంగాణ కోసమే పనిచేస్తూ ఉందా, లేకపోతే వేరే ఇతరత్ర కార్యక్రమాలు ఏమైనా చేస్తూ ఉందా? అసలు ఇంటెలిజెన్స్ చేసేటువంటి పనిలో ఇంత రంధ్రాన్వేషణ చేసి ఎందుకు? దాని యొక్క సున్నితమైనటువంటి అంశాన్ని దేనికోసము ప్రజలకు వేరే తీరులా చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఇక్కడటువంటి ఇంటెలిజెన్సే కాదు, ఎవరి ఇప్పుడు నేషనల్ స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా ఈ ఇంటెలిజెన్స్ విభాగాలు, ఈ నిఘా కేంద్రాలు అన్నీ కూడా ఈ విధమైనటువంటి తరికల్నే పనిచేస్తాయి. ఏదైనా అనుమానం వచ్చినప్పుడు ఆ అనుమానానికి సంబంధించి ఇప్పుడు ఎన్నికల కమిషన్, ఒకసారి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కమిషన్ ఏం చెప్తే అదే చేస్తుంది. ఏ విభాగమైనా, పోలీస్ యంత్రాంగమైనా, అధికార యంత్రాంగం ఎవరు కూడా అప్పుడు ప్రభుత్వం చేతిలో ఉండరు. కానీ ఇప్పుడు మరి ఎన్నికల కమిషన్ కూడా ఇందులో సూత్రధారి అవుతుందా? ఎన్నికల కమిషన్ కూడా ఇందులో దోషులల్లా వాళ్ళు కూడా ఉంటారా? ఏంది అనేది తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి ఇది చదువుదాము, చదివిన తర్వాత మీకు మరింత కూలంకషంగా వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనక పలువురు కీలక ప్రముఖులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పలుమార్లు ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రణితిరావు బృందం ఈ వ్యవహారం నడిపించినట్లుగా వెల్లడైంది. గత ప్రభుత్వంలో వెల్లడైందంట, వీళ్ళే సర్టిఫికెట్ ఇచ్చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పలువురు ప్రజాప్రతినిధులు దీని వెనకాల ఉన్నట్లు దర్యాప్తు అధికారులకు సమాచారం లభించింది. అయితే సున్నితమైనటువంటి అంశం కావడంతో మరింత లోతుగా ఆరా తీసి పకడ్బందీ ఆధారాలతోటి కేసును బలోపేతం చేయాలని నిర్ణయించారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అంటే ఎస్ఐబి డిఎస్పీగా పనిచేసి సస్పెండ్ అయిన దుగ్గ్యాల ప్రణితిరావు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసులో ఇప్పటి వరకు అతనితో పాటు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతనలను అరెస్టు చేశారు. పక్క ఆధారాలు సేకరించిన తర్వాతనే మరికొందరిని అరెస్టు చేసి చేయనున్నారు. ఈ జాబితాలో ప్రముఖ రాజకీయ నేతలతో పాటు విశ్రాంత ప్రస్తుత పోలీసు అధికారులు ఉన్నట్లు సమాచారం. ముగ్గురు నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టుకునేందుకు మంగళవారం న్యాయస్థానంలో కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేయనున్నారు. అంటే రేపు దాఖలు చేస్తారన్నమాట. యాక్సిలరేటెడ్ పదోన్నతి పైన ఆరా. వాస్తవానికి ప్రణితిరావు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేశారు. 2018లో ఎస్ఐబిలో ఇన్స్పెక్టర్గా పనిచేసిన ఆయన 2023లో డిఎస్పీగా యాక్సిలరేటెడ్ పదోన్నతి పొందారు. ఇందుకోసం మావోయిస్టు కార్యకలాపాల సమాచారం అందించినట్లుగా నివేదిక రూపొందించారు. తొలుత ఈ నివేదికను రివ్యూ కమిటీలో ఉన్నతాధికారి ఒకరు తిరస్కరించారు. ఆయన సెలవులో ఉన్న సమయంలో పదోన్నతికి మార్గం సుగమం చేయించుకున్నారు. నాటి ప్రభుత్వ పెద్దల ఆశీర్వాదం ఉండడంతోనే అది సాధ్యమైంది. తాజాగా అతడి పదోన్నతిపై ఫిర్యాదులు అందడంతో అతని దస్త్రాన్ని బయటకు తీశారు. పదోన్నతి ఇప్పించడంలో ఎవరి పాత్ర ఉంది, ఒకవేళ అడ్డదారిలో పొందితే సహకరించింది ఎవరు అనే అంశాలను ప్రభుత్వానికి నివేదించనున్నారు. 6 వరకు అదనపు ఎస్పీలకు రిమాండ్. ఈ వ్యవహారంలో అరెస్ట్ అయిన అదనపు ఎస్పీ భుజంగరావు, తిరుపతన్నలను పోలీసు సజ్జలు కూడా కేంద్ర కారాగారానికి తరలించారు. శనివారం రాత్రి వీరిద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు, హైదరాబాద్ పోలీసులు IPC 120A అంటే ఇండియన్ పీనల్ యాక్ట్ ప్రకారము 120A, 409, 427, 201, 31 of Section 3 పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆదివారము వీళ్ళని అది చేసారు. అయితే ఇప్పుడు ఒక్కసారి చూడండి వీళ్ళ మీద ఏమేమి కేసులు పెట్టారు. IPC 120A ఒకసారి ఇక్కడ మీకు చూపిస్తాం మిత్రులారా, తెలుగులోనే కొడదాం ఎందుకంటే అందరికీ అర్థమయ్యేటట్టు. 120A ఏమొస్తుందయ్యా? 120A కొడితే చూడండి ఒకసారి ఇక్కడ. ఇగో ఈ 120A ఏముంది? నేరపూరిత కుట్ర యొక్క నిర్వచనం అంట. 120A అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు చేయడానికి అంగీకరించినప్పుడు లేదా చేయడానికి కారణం, చట్టవిరుద్ధమైన చర్య చేస్తే ఈ 120A పెడతారు. ఇక ఇంకొక సెక్షన్ ఏముంది? ఇంకొక సెక్షన్ ఏంటిది? 409. ఇగో ఇక్కడ కూడా 409. ఇలా భాగవతం ఇక్కడనే వెళ్ళిపోతుంది. సినిమా ఏంది అసలు? ఫోన్ ట్యాపింగ్ కేసు సెక్షన్లు ఉన్నాయా ఇందులో? ఇగో 409 ఏందయ్యా? 409 IPC 409 సెక్షన్ కింద ఏమొస్తుంది అంటే పబ్లిక్ సర్వెంట్ లేదా బ్యాంకర్, వ్యాపారి లేదా ఏజెంట్ ద్వారా నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, ఎవరైనా
ఏదైనా పద్ధతిలో ఆస్తిని అప్పగించి లేదా పబ్లిక్ సర్వెంట్ హోదాలో లేదా అతని వ్యాపార మార్గంలో బ్యాంకరు, వ్యాపారి, కారకం, బ్రోకర్, అటార్నీ లేదా ఏజెంటు వంటి ఆస్తిపై ఏదైనా ఆధిపత్యం కలిగి ఉంటే నేరపూరితమైన విశ్వాస ఉల్లంఘనకు పాల్పడతారు. ఆ ఆస్తికి సంబంధించి యావజ్జీవ కారాగార శిక్ష విధించబడతా ఉంది లేదా 10 ఏళ్ల వరకు పొడిగించేటువంటి ఒక వివరణతో కూడిన జైలు శిక్ష విధించబడుతుంది అని చెప్పేసి ఇది చేసినటువంటి, ఇందులో కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎట్లాంటిది కూడా లేదు. ఇది నాన్ బెయిలబుల్ కేసు ఇది కూడా. ఇంకా మిగతా సెక్షన్ చూద్దాం. అట్లనే ఇగో 427 నెక్స్ట్ ఏంటిది 427, ఇది ఏమన్నా ఫోన్ ట్యాపింగ్ కేసా చూద్దాం. 427 ఇగో 50 రూపాయల మొత్తానికి నష్టం కలిగించే దుశ్చర్య. 427 ఏంటంటే ఈ ఎవరైనా 50 రూపాయల కంటే ఎక్కువ నష్టం చేస్తారో దాని మీద పెట్టేటువంటి సెక్షను ఈ 427. ఇది కూడా ఇది బెయిలబుల్ కేసే. దీన్ని ఇది ఈ సెక్షన్ కూడా పెట్టిరు. ఇది కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి సెక్షన్ కాదు. ఇంకోటి ఏంది 201 ఏంటంటే నేరానికి సంబంధించిన సాక్ష్యం అదృశ్యం కావడం లేదా నేరస్తుడి పరీక్షించేందుకు తప్పుడు సమాచారం ఇవ్వడం. అంటే ఏదైతే సాక్ష్యాలు ఉంటాయో ఆ సాక్ష్యాలు ధ్వంసం చేసినటువంటి కేసు ఈ ఐపీసీ 201 పెడతారనమాట. ఈ 201 సంబంధించి ఏదైనా ఒక నేరం జరిగిందని తెలిసి లేదా నమ్మడానికి కారణం కలిగి ఆ నేరానికి సంబంధించిన ఏదైనా సాక్ష్యం అదృశ్యమయ్యేలా చేస్తుంది. నేరస్తుడు చట్టపరమైన శిక్ష నుండి తప్పించాలనే ఉద్దేశంతో లేదా ఆ ఉద్దేశంతోనే అతడు చేసిన నేరానికి సంబంధించినటువంటి ఏదైనా సమాచారం తెలుసు లేదా తప్పని నమ్ముతారు. అంటే ఏదో సాక్ష్యాలను ధ్వంసం చేసేటువంటి సెక్షన్ ఇది అనమాట. ఇది కూడా ఇది బెయిలబుల్ సెక్షనే. సో ఇది పెద్ద అది అనమాట. ఈ సెక్షన్ పెట్టారు. ఇది కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారం కాదు. మరి ఫోన్ ట్యాపింగ్ ఏడుందిరా, పత్రికలు ఎందుకు రాస్తున్నాయి ఇట్లా. ఇంకొకటి 201, ఇంకా ఏముంది ఇందులో, ఐపీసీ 34 ఆఫ్ సెక్షన్ 3 పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. మరి ఇప్పుడు ఇందులో ఫోన్ ట్యాపింగ్ కేసు ఏడా ఉంది. సేమ్ ఇట్లనే ఆయనకు సంబంధించి, ప్రణీత్ కుమార్కు సంబంధించినటువంటి సెక్షన్లు కూడా మీకు ఒకసారి వివరిస్తా. అవి కూడా మీకు ఒకసారి వివరిస్తా. దాంట్లో కూడా సేమ్ 409 పెట్టిర్రు, 427 పెట్టిరు, 201 పెట్టిరు. ఇప్పుడు చెప్పిందే సేమ్ పబ్లిక్ ప్రాపర్టీ కింద ఏదైతే చేసారో గివే సెక్షన్లు, సేమ్ ఆయన మీద కూడా గివే సెక్షన్లు కాస్త అటు ఇటుగా పెట్టడం జరిగింది. మరి దీంట్లో ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ ఉంది? ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ ఉంటే, ఫోన్ ట్యాపింగ్ అనే అఫీషియల్గా కనుక వీళ్ళు చెప్పారనుకో, అది కేంద్ర ప్రభుత్వము పరిధిలోకి పోతుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి పోతే అది అసలుకే అసలు వచ్చి మొత్తానికే మోసమయ్యేటువంటి ప్రమాదం ఉంది. సో దీంట్లో కూడా మీరు చూడండి క్లియర్గా. ఇప్పుడు ఈయన డిఎస్పీ ఏదైనా తప్పు చేసిండు అని అనుకో, డిఎస్పీ పైన బాస్ ఎవరు? ఆ బాస్ని చర్యలు తీసుకోవాలి కదా. మరి ఆ బాస్ ఎందుకు వస్తారు ఈ కేసులకి? మొత్తానికే ఈ విభాగం మొత్తానికే డీజీపీ కదా మరి తోపు. ఆ డీజీపీని, అప్పటి డీజీపీని మహేందర్ రెడ్డిని ఎందుకు ఈ కేసు పరిధిలోకి తీసుకురావడం లేదు? దేనికోసం తీసుకురావడం లేదు? రెడ్డి అని ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఇలా తీసుకురావడం లేదు. రెడ్డిని కానీ, దళిత సామాజికకు సంబంధించినటువంటి బిడ్డలను కానీ ఎవరిని కూడా ఈ కేసులో కనీసం మనం టచ్ కూడా చేయడం లేదు. అలాగనే 2009 ఏదైతే ఎస్ఐలు ఉన్నారో వాళ్ళని కూడా పిలిపించి విచారణ చేసేటువంటి ప్రయత్నం చేసినట్ట, దీనికి సంబంధించినటువంటి వాళ్ళని. వాళ్ళందరూ తిరుగుబాటు చేసేసరికి అమ్మ మేడం గారు, సుమిత గారు, సుమితనా ఆ పేరు, ఆమె వద్దని చెప్పేసి అది చేసిరంట. సో ఇట్లా ఈ విధంగా దేనికోసము ఒకటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని ఇందులోకి లాగుతూ ఉన్నారు. ఇప్పుడు మొత్తం వాళ్ళ బాసులు, వాళ్ళ పైన బాసులు అందరూ ఒకటే సామాజిక వర్గం వాళ్ళు ఉండరు కదా. మరి దేనికి రెడ్లను వదిలేస్తూ ఉన్నారు, దేనికి దళిత బిడ్డలను వదిలేస్తూ ఉన్నారు, దేనికి బీసీలను వదిలేస్తూ ఉన్నారు, ఓన్లీ రావులను మాత్రమే టార్గెట్ చేసుకుని ఎందుకు చేస్తూ ఉన్నారు? దేనికి చేస్తూ ఉన్నారు అంటే ఇది కేవలం ఒక కులాన్ని టార్గెట్ చేసి నడిపిస్తున్నటువంటి వ్యవహారం. అందుకే ఫోన్ ట్యాపింగ్ అనేది దాన్ని తీసుకొచ్చి పెడతా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగితే మరి ట్యాపింగ్ జరిగినట్టు సెక్షన్లు పెట్టాలి కదా, ఫోన్ ట్యాపింగ్ సెక్షన్లు పెట్టాలి కదా. ఫోన్ ట్యాపింగ్ సెక్షన్లు పెట్టకుండా ఫోన్ ట్యాపింగ్ అని ఎందుకు ఈ వార్తలు రాస్తున్నట్టు, దేనికోసం రాస్తున్నట్టు? భుజంగరావు తిరుపతనలు ఏం చెప్పిర్రు? వాళ్ళు చెప్పకపోయినా మీరే చెప్తా ఉన్నారా, ఏం చేస్తూ ఉన్నారు? దేనికోసం ఈ కేసును ఇట్లా లాక్కుంటా లాస్ట్కి కేసీఆర్ దాకానో, లేకపోతే ఇంకా మొత్తం ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతల దాక దాన్ని గుంజకపోయేటువంటి ప్రయత్నం దేనికోసం చేస్తూ ఉన్నారు? ఇది కక్షపూరిత రాజకీయం కాకపోతే ఏంటిది? ఎస్ఐబి కానీ ఇంటెలిజెన్స్ కానీ చేసేటువంటి పని ఏంది? ఒక సున్నితమైనటువంటి అంశాన్ని తీసుకొని ఎక్కడైతే సంఘ విద్రోహ చర్యలు పాల్పడుతూ ఉంటారో, ఎక్కడైతే అక్రమ డబ్బు రవాణా జరుగుతూ ఉంటుందో, అంటే ఈ లెక్క ప్రకారము సీతక్క కోట్ల రూపాయలు డబ్బులు ట్రాన్స్ఫర్ అక్రమంగా రవాణా చేసుకోవచ్చు, రేవంత్ రెడ్డి గారు అక్రమంగా
ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత డబ్బు అయినా కానీ అక్రమంగా రవాణా చేయవచ్చు, కానీ అవి పట్టుకున్నటువంటి ఇంటెలిజెన్స్ విభాగాన్ని, పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగాన్ని మాత్రము ఈ విధంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలన్నమాట. ఇది దీని వెనకాల ఉన్నటువంటి అసలు ఉద్దేశం. ఇదేనా అసలు ఉద్దేశం? దీని వెనకాల దీని కారణం ఇదేనా? ఏంది అసలు? మరి ఇప్పుడు ఈ విధంగా ఇట్లా వేస్తూ ఉంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ ఇబ్బంది పెడతా ఉన్నారు. సరే, ఏదో ఒకటి కేసులు అవుతాయి, ఇవన్నీ కోర్టులకు పోతారు, బెయిల్ తెచ్చుకుంటాడు, శిక్ష అనుభవిస్తాడు నడుస్తుంది. ఇప్పుడు ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్నటువంటి, ఇప్పుడైతే పనిచేస్తూ ఉన్నారు కదా సోకాల్డ్ రెడ్లు, వీళ్ళందరూ రేపటి నాడు మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి సర్కారే 100% ఉండదు. ఇది 100% ఉండదు. రేపో మాపో ఎన్నడో ఒకరో తోక జాడిస్తుంది. మరి తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వము ఈ రెడ్డి ఆఫీసర్ల మీద కూడా, ఇప్పుడున్నటువంటి ఎస్ఐబిలో కానీ ఇంటెలిజెన్స్లో కానీ పనిచేస్తున్నటువంటి కీలక వ్యక్తుల మీద కూడా ఫోకస్ చేసి బిడ ఏడున్నరాన్ని మళ్ళా లాక్కుంటూ వస్తే ఎక్కడ దాకా పోతుంది ఆ వ్యవహారం? ఇప్పుడు ఆల్రెడీ చర్య ఆల్రెడీ ఒక కక్షపూరిత చర్య స్టార్ట్ చేసింది వీళ్ళు. ఇది స్టార్ట్ చేసినాక మళ్ళొచ్చే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని వదిలిపెట్టరు. మళ్ళీ దాన్ని లాక్కుంటూ వచ్చి మళ్ళా రేవంత్ రెడ్డి దాకా గుంజుకపోయేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు అన్నలు చేస్తున్నటువంటి దుర్మార్గాలు మామూలుగా లేవు. రాష్ట్ర వ్యాప్తంగా దందాలు, సెటిల్మెంట్లు మస్తు ఉన్నాయంట. మరి ఇవన్నిటి గురించి కూడా మాట్లాడితే, ఇవన్నిటి గురించి కూడా వచ్చేటువంటి ప్రభుత్వం కూడా తీగలాగితే ఏమవుతుంది? ఇప్పుడు ఎస్ఐబిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇంటెలిజెన్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఈ పొలిటికల్ ఇంటెలిజెన్స్కు అనుబంధంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, మనస్ఫూర్తిగా పనిచేస్తూ ఉన్నారా? ఒకవేళ ఇప్పుడు మనస్ఫూర్తిగా పనిచేస్తే ఇదే కేసును బూచిగా చూపించి వచ్చేటువంటి ప్రభుత్వము వీళ్ళను దోషులుగా ఇవాళ ప్రణత్ కుమార్ను నిలబెట్టినట్టు, ఇవాళ భుజంగ రావు నిలబెట్టినట్టు, ఇలా తిరుపతిని నిలబెట్టినట్టు, ఇలా ప్రభాకర్ రావుని ఏవనుగా చేసినట్టు రేపటి నాడు ఇవాళ ఆ ఇంటెలిజెన్స్ విభాగానికి కీలకంగా ఉన్న వ్యక్తులందరూ రేపటి నాడు వీళ్ళ పొజిషన్లో, వీళ్ళ A1+లో A2+లో ఉండరన్నటువంటి నమ్మకం ఏముంది? సో కాబట్టి 100% ఇంటెలిజెన్స్ విభాగం చేసేదే బయటికి ఒక విధంగా చెప్తారు, కానీ వాళ్ళ లోపల చేసేటువంటి వ్యవహారం ఏంటంటే ఫోన్లోని చట్టానికి విరుద్ధంగా పోతా ఉన్నారు. ఆ ఫోన్లను వినడం కానీ ఇట్లాంటివన్నీ కానీ చేస్తూనే ఉంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి బ్యాచ్ వాళ్ళ బ్యాచ్ మొత్తము మాలాంటి జర్నలిస్టుల ఫోన్లు వింటలేదని మీరు అనుకుంటున్నారా? 200% ఆ ఫోన్లు ట్యాపింగ్లోనే ఉన్నాయి. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే అప్పుడప్పుడు ఏదైనా మాట్లాడుతూ ఉన్న క్రమంలో టక్కున ఫోన్లు కట్ అయితే డిస్టర్బెన్స్లు వస్తూ ఉంటాయి, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు మనము సింపుల్గా వీళ్ళు దొరకబట్టడం పెద్ద ఈజీ కాదు. ఒక విషయాన్ని పాస్ చేసినప్పుడు ఆ విషయం మీద ఎంక్వైరీ జరుగుతూనే ఉంటుంది అంటనే. సో కాబట్టి మాలాంటి జర్నలిస్ట్ అందరి ఫోన్లను ట్యాప్ చేస్తూనే ఉంది అలా తెలంగాణ ప్రభుత్వం. సో కాబట్టి మళ్ళా ప్రభుత్వం మారినాక ఈ ఓలలో ఫోన్ ట్యాప్ చేసిన ఏంది అనేది ఈ దొంగలందరూ మళ్ళీ దొరుకుతారు అప్పుడు. కాబట్టి ఇప్పుడు అసలు ఈ భయం అంతా దేనికోసము? ఇదంతా దేనికోసం? నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నా, ఈ ఫోన్ ట్యాపింగు, ఇంటెలిజెన్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళని భయపెట్టడం కోసం మాత్రమే ఈ వ్యవహారము, ఈ వార్తలు మొత్తము ఉద్దేశం కూడా. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో భయపెడితే ఏపీలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ విభాగము పూర్తి స్థాయిలో పనిచేయదు. పూర్తి స్థాయిలో పనిచేయకపోతే అక్కడ విచ్చలవిడిగా డబ్బు అక్రమ రవాణా జరుగుతుంది, రకరకాల కార్యక్రమాలు జరుగుతాయి. అక్కడ మనము మన ఇక్కడటువంటి ముఖ్యమంత్రి గారి గురువైనటువంటి చంద్రబాబు గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నం చేయవచ్చు. దాంట్లో భాగంగా ఇక్కడ తెలంగాణలో టాస్క్ అయిపోయింది కదా. ఇక్కడ ఒక కేసును పట్టుకొని గుంజితే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐబి పూర్తి స్థాయిలో పనిచేయకపోతే అక్కడ కూడా మన చంద్రబాబు ఈ కలగూర కంపల కూటమి అక్కడ గెలవాలి. గెలిస్తే అక్కడ ఏపీని చంద్రబాబు బ్యాచ్ దోసుకుంటుంది, ఇక్కడ తెలంగాణని మన రేవంత్ అన్న బ్యాచ్ అన్నదమ్ములు దోసుకుంటారు అన్నమాట. సో ఈ విధంగా జరగడం కోసం జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది. దీని వెనక పెద్ద కుట్ర కోణం ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది. సో కాబట్టి ఇదంతా అదే అన్నమాట, ఇదంతా అదే, దాన్ని గుంజుక రావడం కోసం జరుగుతున్నటువంటి వ్యవహారం.